భారత్ రష్యా మధ్య అణు అంతరిక్ష రక్షణ రంగాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యంపై చర్చించినట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు ఇంధన రంగంలో వేగంగా విస్తరిస్తున్న సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించినట్లు చెప్పారు భారత్ రష్యా మధ్య ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావరోవ్ తో సమావేశమయ్యారు ఇండో పసిఫిక్ అంశంపై తమ దృక్కోణాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు జయశంకర్ తెలిపారు కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ నిర్వహించిన షాంగ్హిల్లా చర్చల సందర్భంగా పేర్కొన్నట్లు వర్తమాన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి కొత్త విభిన్న మార్గాల్లో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు తాము అమలు చేసే యాక్ట్ ఈస్ట్ విధానంలో రష్యా అతి ముఖ్యమైన భాగస్వామిగా ఉంటుందని జయశంకర్ పేర్కొన్నారు మరోవైపు భవిష్యత్తులో రష్యా చైనా మధ్య సైనిక భాగస్వామ్యానికి ఎలాంటి అవకాశం లేదని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ తేల్చి చెప్పారు